D3 న్యూస్ కు స్వాగతం. అనంతపురం ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కలవల రాము ఆదేశాల మేరకు జిల్లా కమిటీలోని ముఖ్యమైన పదవులను ఎన్నుకోవడం జరిగిందని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. అదేవిధంగా చిన్నరూను నాగరాజును జిల్లా వాసీ సేవాదళ అధ్యక్షుడుగా నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా అధ్యక్షుడు కలవల రాము గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్య వైశ్యాల పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిందనూరు నాగరాజు, పోతుల మనోజు, సత్రశాల మంజునాథ్, పిన్నధరి ప్రసాద్, కల్లమడి రాజా, చంద్ర, మహేష్ గుప్తా, కుమార్, సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కలవల రాము గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీలో ముఖ్యమైన పదవులకు అందరినీ వ్యక్తులను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకున్న కలవల రాము గారికి, ఆర్యవైశ్య జిల్లా పెద్దలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాతో పాటు మన నాగరాజన్న గారికి జిల్లా వాసవి సేవాదళ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అదేవిధంగా మన చంద్రమహేష్ గారికి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చారు. అదేవిధంగా మంజునాథ్ గారికి జిల్లా సత్తసాల మంజునాథ్ గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పొలిటికల్ వింగ్ ఇచ్చారు. అలాగే మళ్ళీ మన అన్న ప్రసాద్ గారికి, పెద్దింటి ప్రసాద్ గారికి వచ్చేసి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అలాగే మళ్ళీ సుకుమార్ గారికి వచ్చేసి ఈసీ మెంబర్గా ఇచ్చారు. ఇలాంటి కల్లముడి రాజా గారికి వచ్చేసి వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఇలా జిల్లాలో అన్ని వర్గాల వాళ్ళని, అన్ని స్థలాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని కలుపుకొని జిల్లా సంఘం వేయడం జరిగింది. ఈ సంఘం బలోపేతానికి, రేపు జిల్లాలో ఆర్యవేశ్యుల అభ్యున్నతికి, పేద ఆర్యవేశ్యుల అభ్యున్నతికి, ఆర్యవేశ్యుల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మేమందరం తోడుగా ఉంటాము. మా మామగారైన పోతుల సురేష్ గారు అక్కడ నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని గైడ్ చేస్తూ వస్తున్నారు. జిల్లా సంఘాన్ని తగిన రీతిలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లా సంఘంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక ఆర్యవేశ్యుల సమస్యలను వెలుగెత్తి చాటుతూ పేద ఆర్యవేశ్యుల గొంతుకై వినిపిస్తామని అందరి ముఖంగా ఆర్యవేశ్య సంఘం, జిల్లా సంఘం తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు కలవల రామ్కుమార్ గారు జిల్లాకు విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఈ దినమున కొన్ని బాధ్యతలు, జిల్లాలో కొన్ని బాధ్యతలు ఈ నగరానికి అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా వాసవి సేవాదల్ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. మా ఉద్దేశం నేను ముఖ్యంగా ఏమంటే, ప్రతి ఒక్కరు నాయకులు కావాలనుకుంటారు, మా ఉద్దేశం అది కాదు, మేము సేవకులు కావాలని చెప్పేసి మా ఆలోచన. ఈరోజు ఆర్యవైశ్యులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ తీసుకున్నా 80% వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ దేశ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ట్యాక్సుల రూపంలో మా వంతు మేము కృషి చేస్తా ఉన్నాం. అంతేకాకున్నట్టు మా జిల్లాలోనే నిరుపేదలైన విద్యార్థులకు కావచ్చు, లేదా నిరుపేదలైన వైశ్యులకు కావచ్చు, మేము మా వంతు కృషి చేసి వాళ్ళకి ఏదో విధంగా మా తరపున మంచి జరిగేటట్టు మేము చూస్తాము. అదేవిధంగా విద్యార్థులకి ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ కానీ ఏదైనా కానీ మా కమిటీ కూర్చొని వాళ్ళకి రేపొద్దున ఐఏఎస్లు చదవచ్చు, ఐపీఎస్లు చదవచ్చు, ఆ చదువుకు కూడా మా కమిటీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలనేది మా ఆలోచన ఉంది. అదేవిధంగా రాజకీయంగా కానీ మరి ఇక ఏ అభివృద్ధికైనా సరే మా వంతు కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షులకి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై వాసవాంబాయ నమః. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వ్యవస్థాపకులు కొణిజేటి రవిశయ్య గారు, అలాగే టీజీ వెంకటేష్ గారు, మా కుల పెద్దలు స్థాపించినటువంటి యొక్క ఈ సంస్థలో ఈ యొక్క అనంతపురం జిల్లా అధ్యక్షులు కలవల రామ్కుమార్ గారి ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లాకు పదవిని ఇవ్వడం, ఈ పదవిని సంపూర్ణంగా నేను కృతజ్ఞతతో న్యాయం చేకూరుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే 63 మండలాల్లో ఉన్నటువంటి ఒక ఆర్యవైశ్యులకు జ్యుడీషియల్లో కానీ, రెవెన్యూలో కానీ, ఇతరత్ర ఏ సమస్య ఎందైనా, ఎటువంటి సమస్య ఎదురైనా కూడా ఆ సమస్యకు ఎదురొడ్డి చట్టపరిధిలో న్యాయం చేయడానికి మేము ముందుకెళ్తామని, అలాగే అసమానతలు లేనటువంటి యొక్క ఆర్య వైశ్యుల్ని తీర్చిదిద్దాలని మేము ఎంతో కృషి చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు మా జిల్లా ఆర్గనైజింగ్ పెద్దలు గుర్తించి నాకు ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. దీనితో భాగంగా మా మిత్రులు
పోతుల మనోజ్ గారు, చిందనూరు నాగరాజు గారు, వెంకటకృష్ణ గారు, సత్యసాల మంజునాథ్ గారు, అలాగే సుకుమార్ బాబు, ఇంతేకాకుండా పలువురు ఆర్యవైశ్య యువకులందరూ కూడా మా వెంట ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా మేము మా సోదరులుగా గుర్తించుకున్నాము. మా సోదరులు నాకు చేస్తున్నటువంటి యొక్క ఏ క్షణానైనా కూడా, ఏ అవసరం వచ్చినా కూడా నాకు సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత భావంతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనంతపురంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయం తొందరలో స్టార్ట్ చేస్తాం. ఆ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకోవడానికి మేము చట్టపరిధిలో ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై వాసవి మహాసేన, జై వాసవి మాత, జై జై వాసవి మాత. నన్ను ఈరోజు కలవల రామ్ గారు మా అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గారు మమ్మల్ని వైస్ ప్రెసిడెంట్గా, జిల్లా ఉపాధ్యక్షులుగా మమ్మల్ని ప్రకటించారు. మా మిత్రులు నాగరాజు గారు మరియు అన్న చంద్రగారి ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో నేను కూడా సహాయ సహకారం అందిస్తాను.